అన్ని రాసావుగా, అన్ని రాసావుగా. అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బత్తులు చెప్పడం మర్చిపోయారు, రాసారుగా. మేమేం చిన్నపిల్లలం కాదమ్మా, వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ పరిశీలకులు రాఘవ చౌదరి గారు కూడా, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ గారు సిరిపల్లి ప్రసాద్ గారు కూడా, విశ్రాంతి పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం సాయన జిల్లా ఏలూరు జిల్లా అధ్యక్షులు కాపు సంక్షేమ చాలందరూ వాసరాజు గారిని కూడా వేదిక మీద, మాజీ కార్పొరేటర్ గారు జయప్రకాష్ గారు, జేపీ గారు వేదిక మీద రాజుగా కూర్చున్నారు. ఏలూరు జిల్లా ఆ మీటింగ్కి వెళ్ళాలి వాళ్ళు, కాబట్టి ఆ ఒక కార్యక్రమం అయితే పోయింది. ఆ పరిస్థితులు ఆలోచించి యువకుల పార్టీ, నేను యువకుడినే అనుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా పెద్ద వయసేం కాదు 72, అందుకని జనసేనలో చేరి కృషి చేద్దామని నేను మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని 2-3 దఫాలు కలవడం. జనసేన తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో అందరూ కూడా మనకి వేస్తారు, వేస్తే 100,000 బీజేపీ వస్తుందండి. బయట టైట్గా ఉంటుంది, ఎందుకంటే సామాజిక పరంగా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు క్యాండిడేట్ గురించి కూడా ఎంత అక్కర్లేదు, నేను రెడీగా ఉన్నానండి, నన్ను ఉపయోగించుకోండి, నన్ను ఉపయోగించుకుని సీటు తీసుకొచ్చి ఇంకా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన అందరికి భోజనం పని పెట్టి తీసుకొచ్చు, చాలా అవసరం. అంటే ఈ పార్టీని చేయకుండా 87 ఏళ్ళ వృద్ధులు చేయకుండా హరిరామయ్య గారు 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి కాపులందరినీ 8 లక్షల పైన స్టేట్లో ఒక తాటి మీద తీసుకొచ్చారు. కాపులు జనరల్గా మీ అందరికి తెలిసిందే, అదేదో కాపులు పేదల సంతరాయి అంటారు, వెరీ అన్ఫార్చునేట్, అది చెప్పుకోవాల్సి వస్తుంది మనం. ఎందుకంటే అందరం ఒకటి ఒక్క గ్రూప్గా ఉందాం, ఒకే కమిటీగా ఉందాం, ఒకే గ్రూప్ సంఘంగా ఉందాం అనే ఆలోచన రావాలి. ఇప్పటికైనా 2 ఏళ్ళ తర్వాత రాజాధికారం కోసం మనం పాకులాడుతున్నాం. సో అందరం ఒక కాపు ఒక సంఘం అని అది చేయకుండా హరిరామయ్య గారు 80 ఏళ్ళ ఓల్డ్ వృద్ధుడు స్టార్ట్ చేసి అందరినీ యువకుల్ని యువ నాయకుల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈసారి ఈ ఎలక్షన్స్ కి ఇది 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్ టైం. యువకులు నాయకులు అందరూ, అన్ని క్యాడర్ వాళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి కాపు నాయకులు కాపులు అందరూ కలిసి మెట్టుగా ఈ ఉద్యమాన్ని మనం రాజాధికారం వైపు వెళ్ళడానికి ఏం కావాలనేది మనం అందరూ తయారు చేయాలి, అదే కోరుకుంటున్నాం. సో విష్ ఎవ్రీబడి విల్ సక్సెస్ ఇన్ దిస్ స్ట్రైవ్. నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నానండి. కాపులందరూ సమైక్యంగా ఉండాలని మీరు మొన్న పెట్టిన వనభోజనాలు మీరు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆ రోజు మీరు ఇచ్చిన స్ఫూర్తి ప్రతి ఇంటికి మీరు కలగలుపుగా వెళ్ళి ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించిన విధానమే ఆ రోజు మీ సక్సెస్ అండి. కాబట్టి మీరు మనందరం కూడా అలా సమైక్యంగా మీరు అందరూ ముందుకు నడవాలి. మా తోడ్పాటు ఏమన్నా ఉన్నా మమ్మల్ని ఉపయోగించుకోవాలి. మేము కాపు సంక్షేమ సేనకు కానీ కాపుల తరపు జరిగే ఏ కార్యక్రమానికైనా మేము ఉపయోగపడతాం, మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. కులపరంగా మీకేం కావాలన్నా మేము మీ వెనకాల ఉంటామండి. కాబట్టి మీరు ముందుకు తీసుకెళ్ళండి, మీతో పాటు నేను నడుస్తాను సార్. థ్యాంక్ యూ. మాట అయిందని మరుగు మరుగు
మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. కాపు సంక్షేమ సేన ఏలూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ గారు, సభకు నమస్కారం. ఈనాడు కోరుకుంటూ ఉన్నత పదవుల కోసం ఇంకా ఆయన మంచి సేవలు అందించి కీర్తి తేవాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ సభ తీసుకుంటే అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. స్వీకార వేదికను అలంకరించి మన పెద్దలు శ్రీరంగుల గారు, అలాగే మిగతా సభ్యులు అందరికీ ముందుగా నమస్కారం. అలాగే మన నగర ప్రెసిడెంట్ కింద నగర అధ్యక్షుల కింద మన బడే సతీష్ని ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. సతీష్కి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అలాగే రేపు చిన్న చిన్న ఇది అయోధ్య విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ధర్మబేరి ప్రాంగణంలో రేపు హనుమాన్ చాలీసా మార్నింగ్ ఈవినింగ్ వచ్చి పుష్పయాగం మరియు సహస్ర దీపాలంకరణ చేస్తాం. అందరూ ప్రతి ఒక్కరూ మనందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ కాపులే పోటీ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు ఆ ఇబ్బంది లేదు. కాకపోతే యూనిటీ కలుపుకెళ్ళడం, మనం కలిసినప్పుడు పాటించుకోవడం, నారా శేషు గారు ధర్మబేరిలో అద్భుతమైన కార్యక్రమం చెప్తే నాకు బాధ ఏంటి, నేను పాల్గొంటే అయిపోయా. ఇప్పుడు మన ఆయన జేపీ గారు మా ఇంట్లోనే హనుమాన్ చాలీసా అన్నారు, వెళ్తే నష్టమేం లేదు కదా, దీన్ని మనం ఇంకో రకంగా మాట్లాడుకోవడం, వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు ఇంకో రకంగా మాట్లాడుకోదు. ఎవరు అందరూ టిక్కెట్ కావాలని ఆశిస్తారు, దాని మీద పుకార్లు మనం సృష్టించవద్దు. ఎదరో సృష్టిస్తే ఖండిద్దాం. నేను చేసే పని అదే, శశి గారి టిక్కెట్ ఎమ్మెల్యే నేనైనట్టే, బలరాం అయితే నేనైనట్టే, ఆఖరికి మన ఎవరైనా ఏలూరులో ఎవరైతే ఏముందంటే మనం అయినట్టే కదా. నాన్నగారితో మనం పనులు చేయించుకోలేదా? నాన్నగారికి ఎవరు వెళ్ళలేదు, ఇందులో ఎవరు పన్నెండు వాళ్ళు వెళ్ళావు, బలరందరికి వెళ్ళలేదు, అక్కాయ ఈశ్వరి అక్కాయ చైర్మన్ ఎన్ని పనులు చేయించుకున్నాము. అలాగే మనం పనులు చేయించుకోవడానికి ఉంటున్నాం కానీ మనం విమర్శించుకోవడం కూడా మనమే ఉంటున్నాం కాబట్టి ఏ శానైనా కాపునాడైనా ఏదైనా మందే అది, అది మనకి నేను ఇక్కడ వస్తాను కారణం అదే, మనకు నాదే కదా ఇది. కనుక తప్పకుండా మీరు అందరూ ఎవరికి టిక్కెట్ వచ్చినా ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు గెలిపించుకుంటాం, ఆయన వెనక మనం ఉంటాం. ఈ పార్టీలు ఇవన్నీ ఖచ్చితంగా మనం అందరం కలుసుకుంటాం, ఖచ్చితంగా పెళ్ళిళ్ళు కలుసుకుంటాం, అన్ని కలుసుకుంటాం. ఇంకా కలయిక బాగా గట్టిగా ఉండాలండి, కొన్ని కలయిక అండి, కలయిక టీం. కాపు సంక్షేమ సేన యువసేన నగర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే బలరాం గారికి, అలాగే కాపు సంక్షేమ సేన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నదంటే దానికి కారణం మా తాతగారైన పులిశ్రీరాములు గారు. ఆయన ఈరోజు ఇంతమందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి జిల్లా అంతటి కూడా కాపు సంక్షేమ సేన అందించే సేవా కార్యక్రమాలన్నింటిలోని కూడా మన అందరితో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మనందరినీ కూడా బాధ్యులు చేసి ఆయన ముందుండి నడిపించడం అనేది అందరికీ కూడా హర్షణీయమది. అలాగే మొన్న ఈ మధ్య చేసిన వన సమారధం కార్యక్రమంలో ఆయన ఎంత చక్కగా మొబిలైజ్ చేసుకుంటూ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా ప్రతి కాపు నాయకులు కాపులో ఉన్న వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్దలందరినీ కూడా పిలిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన పులిశ్రీరాములు గారు లాంటి వాళ్ళు మన కాపు సంక్షేమ సేనకి ఉండడం మన అదృష్టం. అలాగే ఆయన మనకి మహాభారతంలో భీష్ముడు లాంటి వాడు, ఆయన మన అందరినీ ముందుండి నడిపించారంటే భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగా ఇచ్చేసి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సోదరుడు సతీష్ గారికి, వేదికను అలంకరించిన మిత్రులు అను గారికి, శివా గారికి, మరి మా నగేష్, అదేవిధంగా మా సోదరు కుమారుడు డిప్యూటీ కలెక్టర్ సందీప్ గారికి, నారా శేషు గారికి, మా మాంగారు మరి దాసరెడ్డి గారికి,
మహిళా సోదరిమణులకు ఒక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి గతం నుంచి కూడా ఈ ఏలూరు నగరంలో మన అత్యధిక జనాభా ఉన్నటువంటి కాపులు మరి అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగటం గతం నుంచి కూడా చూస్తున్నాం. మరి ఈరోజు పరిస్థితులు చూసినట్లయితే మరి కాపు సంఘం అనేది మనం ఏర్పాటు చేసుకోవటం దాంట్లో కొందరు మరి హరిరామ్ జోగయ్య గారి గ్రూప్ అని, కొందరు మధురగడ పద్మనాభం గారి గ్రూప్ అని, కొందరు రంగా వ్యవసాయం అని, మరి కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు, అన్ని పెద్దలు కూడా ఏకదాటిగా ముందుకు వచ్చే సమయం ఆసన్నమైందని మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాలని, జనాభా ఉన్నటువంటి మన కన్వీనర్ ప్రజలందరూ కూడా ఏకదాటిగా నడిచినప్పుడు ఏదైనా సాధించగలరు అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రతిష్టాత్మకంగా మన అందరం కూడా కొలిసేటువంటి దైవం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ రోజున గౌరవనీయులు మరి పూజలు పెద్దలు వట్టి వెంకటరంగ ప్రసాద్ గారు అక్కడ కాపు కళ్యాణ మండపం కడతానని చెప్పి ప్రపోజల్ పెడితే దాన్ని మధ్యలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఏలూరులో మేమందరం కూడా కలిసి దాన్ని పూర్తి చేసినటువంటి ఆ రోజున ఎంతో కష్టంగా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున ఆ యొక్క ద్వారకా తిరుమలలో నంబర్ వన్ కళ్యాణ మండపంగా ఏలూరు కాపు కళ్యాణ మండపం నిలబడటమే కాకుండా ఈ రోజున కోటి రూపాయల ఆ యొక్క మరి కళ్యాణ మండపం తరపున నెల ఉండే పరిస్థితికి దాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైనా కొంచెం కష్టమైనా కూడా దాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళితే దాన్ని పూర్తి స్థాయిలో మనం విజయవంతం చేయడానికి మనకి అంత బలం బలగం కూడా మనకి ఉన్నదని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి రాబోయే మరి పరిస్థితులన్నీ కూడా గతంలో ఎప్పుడైతే ఎవరైతే ఎంత తక్కువ జనాభా ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క స్వార్థం చూసుకుంటున్నారో అత్యధిక జనాభా ఉన్నటువంటి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ యొక్క మనం ఈ యొక్క జాతిలో పుట్టడానికి అవకాశం కల్పించినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి వారందరూ ఏకతాటిగా ఒక మరి ప్రయాణం చేయడానికి ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా పరిణామాలు తీసుకోకుండా మనం ముందుకు సాగడానికి మీరు అందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళ నాన్నగారు పాప చేతికి అసలు పెట్టిన మనవాడు మా కేసెస్ తరపు ఒక్క నిమిషం సార్ వెళ్ళండి అధ్యక్ష తెలుగుదేశం పూజారి అనుమతి సహకరిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న నిరంజన్ గారికి మా శ్రీభిలాషి ప్రత్యేక ధన్యవాదాలు. రాజేష్ మా చండన్నకి బావ గారు ముద్దు బావ గారు సచ్చు
మనకి చివరిగా తెలుగుదేశం పార్టీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి చంటి గారు. నేను సన్నత్ రాజారావు అను నేను కాపు సంక్షేమ యువసేన ఏలూరు నగర అధ్యక్షునిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు ఆదేశాలు పాటిస్తానని, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసే నిర్ణయాలను అమలు చేస్తానని, జిల్లా అధ్యక్షుడు పులి శ్రీరాములు గారి సూచనలు పాటిస్తానని, కాపుల ఐకమత్యానికి కృషి చేస్తానని, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అందరితో సఖ్యతగా మెలుగుతానని, కాపులు వెనకబడిన తరగతుల్లో చేర్చడానికి, కాపులకు రాజ్యాధికారం సాధించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. విశిష్టార్థులు మాట్లాడే ముందు ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా అలాగే రాష్ట్రంలోనే ఎంతో పేరుని కదన్నటువంటి ఏలూరు పడమర వీధి జాతర కమిటీకి సుదీర్ఘకాలం 30 సంవత్సరాల పాటు గీత గీస్తే ఆ గీత లోపల ఉన్నా తప్ప ఏలూరు బయటకు వెళ్ళినటువంటి టీం ఆయన ఇప్పుడు మాట్లాడతారు. ఈరోజు కాపు సంక్షేమ సేన యువసేన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బంధువులకు, స్నేహితులకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైనా సరే రాజకీయంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పంచాయతీ వార్డు మెంబర్గా కానీ, పంచాయతీ ప్రెసిడెంట్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జడ్పీటీసీగా కానీ, కౌన్సిలర్గా కానీ, కార్పొరేటర్గా కానీ, చైర్మన్గా కానీ, మేయర్గా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరు గెలిచినా సరే రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని బడుగు బలహీన వర్గాలకు అందించేటట్టుగా చేస్తేనే సరైన ప్రజానాయకుడు. అలాగే ఏదైనా సరే ఇలాగా సంఘాల్లో అధ్యక్ష స్థానాలు వహించే వాళ్ళు కానీ, యూత్లో కానీ బ్రహ్మాండంగా చేయాలి, ప్రజాసేవ చేయాలనే మానవతా దృక్పథంతో ఇలాంటి కుర్రోళ్ళని ఈ రోజున ఈ కార్యక్రమానికి మంచి శ్రీకారం చుట్టాలి. మరి ఈ రోజున మనం ఎన్నోసార్లు ఎన్నో యుగాల నుంచి చెప్పుకుంటున్నాం, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు మారినా, అన్ని ఊళ్ళోనూ కళ్యాణ మండపాలు, అన్ని కులస్తులు ఉండే ఏలూరులో కూడా ఉండే అందరికీ కూడా కులాలకు వారిగా అయినా సరే మన ఏలూరు కాపు కులానికి కళ్యాణ మండపం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజుల్లో బడేటి బుజ్జి గారు 750 గజాల్లో ఒక శంకుస్థాపన కూడా అప్పటి కాపు సంఘం నాయకులు కొత్తపల్లి సుబ్బారావు గారి చేత శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో ఆయన ఓడిపోవడం, అధికార పార్టీ మారడం, అవన్నీ మూల పడిపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే మనం ఏదైనా సరే మరి ఎక్కువ శాతం ఉన్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మన జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హెడ్ క్వార్టర్లో మన కాపులో ఉన్న ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఏదంటే ఒక ఏలూరే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క సహాయ సహకారాలు అందరూ కూడా అందించి పార్టీలు ఏదైనా సరే పక్కన పెడతాం, ముందు కాపులకి కళ్యాణ మండపం అనేది ఉండాలి, దాని యొక్క చిరకాల కోరికతోనే ఉండిపోయింది తప్ప ఈ యొక్క రానున్న రోజుల్లో అయినా సరే ఆ కాపు కళ్యాణ మండపాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకరికి ధన్యవాదాలు. యువతని ఎదరికి తీసుకురావాలి, యువత చైతన్యవంతులైతే మన భవిష్యత్తు మారుద్దని కేఎస్ఎస్ తరఫున మరి యువతకే ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు పదవులు ఇస్తారు. మరి గతంలో వాసా రాజు గారికి ఏలూరు నగర అధ్యక్షుడికి ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పనులు పక్కన పెట్టుకుని ఒక కమిట్మెంట్ తో ఏకపక్షాన్ని చేస్తున్న అత్యధిక కమిట్మెంట్ ఉన్న వాసా రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ మరి సతీష్ కూడా భవిష్యత్తులో యువతకి మార్గదర్శకంగా కావాలని కోరుకుంటూ, ఎక్కువగా మాట్లాడటానికి ఏం లేదు, మనందరూ కలిసికట్టుగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలనేది మనం తెలుసుకోలేక ఇన్నాళ్ళు కూడా మనం వెనకబడిపోయాం. ఎప్పటి నుంచి అయినా అందరూ కలిసికట్టుగా ఉండాలి, మనకి కూడా ఒక క్యాప్షన్ ఉండాలి. ఎలాంటి క్యాప్షన్ అంటే సినిమాలు పెడతారు, సినిమాలో పెట్టారు పుష్ప తగ్గేదేలా, కానీ ఇక్కడ కాపు సంక్షేమ సేన కాపుకి ఒక క్యాప్షన్ ఉంది, కమిట్మెంట్, కాపుకు ఒక క్యాప్షన్ ఉంది, కలుపు కట్టడం, కాపుకు ఒక క్యాప్షన్ ఉంది, కల్మషం లేకుండా పనిచేయడం అనే విధంగా మనందరం పనిచేసి భవిష్యత్తులో ఏలూరులో మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మనం భావితరాలకి మార్గదర్శకంగా ఉండాలని ఇంత చక్కగా అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రెసిడెంట్ కింద ప్రమాణ స్వీకారం చేయబోతున్న బడే సతీష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇక్కడికి నేను నిజానికి అనుకున్నాను నేను రావచ్చా లేదా అని చెప్పి. మా నాన్నగారు ఒకటే మాట అన్నారు, మన సేన ఒక కమిట్మెంట్తో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన అందరం ఒకటి గమనించాలి, ఇదే స్టేజ్ మీద పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ వాళ్ళు అందరూ ఒక సహృదయంతో ఒక కమ్యూనిటీ బాగుపడాలి అనే ఒక సదుద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే ఈ కమ్యూనిటీకి ఇంతకంటే ఇంకేం కావాలి? ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, నాకు ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే మనకి నేను ఇందాక సతీష్ గారితో మాట్లాడుతూ మన ఎజెండా ఏంటి, మీరు ఇప్పుడు అధ్యక్షుడిగా అవ్వబోతున్నారు కదా ఏం చేయబోతున్నారు అంటే ఆయన ఒకటే మాట అన్నారు, మేము సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఏదైనా కానీ ఒక టీంలాగా ఫామ్ అయ్యి ఒక ప్రతి ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో లేదా ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే మా టీం అంతా మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి ఒక సదుద్దేశంతో వాళ్ళకి సహకారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కేఎస్ఎస్ అనే సంస్థ ద్వారా చేయాలని మేము ఆశిస్తున్నాము అన్నారు. అందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన అన్న మాటలో మేము ఈ కులం వాళ్ళకే చేస్తాం, ఈ కులం వాళ్ళకి చేయమనే ఒక మాట లేదు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఒక కమ్యూనిటీ నుంచి ఒక ఇలా ఒక ఎగ్జాంపులరీగా బయటకు వచ్చి ప్రెసిడెంట్ అవగానే లేదా ఒక టీంని ఫామ్ చేసుకుని, నేను ఒక్కనే చేస్తాను అనట్లేదు, ఒక టీంని ఫామ్ చేసుకుని ఒక 100 మందితో సేన అని అందుకే అన్నారు కాబోలు, ఒక సేన అంతా బలపడేలాగా ఈ కార్యక్రమాలు చేయటం అంటే నిజంగా అభినందించాల్సిన విషయం. రెండు ఇంకొకటి నేను ముగించే ముందు ఒక 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. సతీష్ ఒక బ్రదర్ లాగా తీసుకోండి, ఎంఎన్ శ్రీనివాస్ అని ఒక సోషియాలజిస్ట్ ఉన్నారు, ఆయన చెప్తారు ఒక కులం బాగుపడాలంటే 5 విషయాలు కావాలి. ఒకటి న్యూమరికల్ అంటే సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉండాలన్నాడు. సంఖ్యాపరంగా ప్రతి వాళ్ళు అందరూ అన్ని కులాల్లోనూ ఎక్కువగా ఉంటారు. వారికి తర్వాత ఇప్పుడున్నది ఏంటంటే పొలిటికల్ పవర్ కావాలి, ఎందుకంటే పొలిటికల్గా డెసిషన్స్ తీసుకునేది అల్టిమేట్గా జనాలందరికీ ఉపయోగపడే డెసిషన్ తీసుకోగలిగిన పొజిషన్లో ఉండాలి. 3 ఏంటంటే ఆర్థిక బలం కావాలి. ఆర్థిక బలం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడున్న రోజుల్లో, పూర్వం అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన పాంప్లెట్స్లో చెప్పారు అగ్రికల్చర్గా మనము బాగా సౌండ్గా ఉన్నాము అని చెప్పి. ఈ రోజుల్లో అగ్రికల్చర్ తర్వాత ఎకనామిక్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇండస్ట్రీస్, చదువు నుంచి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే చదువు మెయిన్. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఇవాళ నేను మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి, అంటే కేవలం చదువు నేను కాపాడింది. సో అదే చదువు, అలాంటి చదువు ఎంతో మంది పొలిటీషియన్స్ని చేయాలి, ఎందరో మంది డిప్యూటీ కలెక్టర్స్ని చేయాలి. సో చదువు మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మీరు కార్యక్రమాలు చేయాలనేది నా చిన్న రిక్వెస్ట్. డెఫినెట్గా ఇంకా అన్ని రంగాల్లోనూ మీరు కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలి. ఈ ఇంకొక ఆనందదాయకమైన విషయం ఏంటంటే రేపు అయోధ్య కార్యక్రమం ముందు రోజు ఇది జరుగుతుంది. సో శుభగడియల్లో ఇలాంటి కార్యక్రమాలు మనం నాంది పలుకుతున్నాం, దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి చేసినటువంటి అందరికీ, నాకు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిత్రుడికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు వక్తలందరూ కూడా చాలా మంది చెప్పారు, కాపు సంక్షేమ సేన గత 3 సంవత్సరాలుగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది, రాష్ట్ర స్థాయిలోనే కార్యక్రమం. పాటే రామ్బాబు గారు కాపు సంక్షేమ సేన జిల్లా ఉపాధ్యక్షులు, వారిని బడేటి చంద్ర గారు సత్కరిస్తారు. కొప్పిసెట్టి వేణుగోపాల్ గారు ఒక సంస్థలో ట్రాన్స్పోర్ట్ మేనేజర్ గా ఉన్నారు. మొట్టమొదటి నుంచి మేము హైదరాబాద్ స్టార్ట్ చేసాం కాపు సంక్షేమ సేన అనేటువంటిది. హరిరామ జోగయ్య గారు 3 సంవత్సరాల క్రితం నుంచి సభ్యులు ఉన్నారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నప్పుడు రోడ్ ని వెడపు చేసి ఈయన స్కెచ్ చేశారు,
తూర్పు ఇందులో చాడపర్రోడ్ వరకు సొంత తమ్ముడి కంటే ఎక్కువగా నాకు సహకరిస్తున్నటువంటి తిరుమల భాస్కర్ గారు సిటీ సెక్రటరీ గారు అంటే పూజారి నిరంజన్ గారు విశిష్ట సేవలు అందించి కాపు సంక్షేమ సేన కార్యక్రమాలన్నిటి కూడా మాకు వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి మంచి శ్రేయోగులాచి ఇందాక చాలా మంది మాట్లాడుతూ తోట పూజారి బాగా చేసే వ్యక్తి పూజారి నిరంజన్ గారు నెక్స్ట్ నెక్స్ట్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ యువసేన ఉపాధ్యక్షుడు రాఘవ మోహన్ గారు సాయి మణికంఠ ఫైనాన్స్ అధినేత కోలారి బలిరెడ్డి రామారావు గారు నగర ప్రముఖులు తర్వాత జనసేన పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మహిళా నేత దుర్గా నాయుడు గారు వారిని సత్కరించవలసిందిగా మీ వైఫ్ చూపించండి సన్మానం ఇంకెవరన్నా దయచేసి అందరూ కూడా ఇప్పుడు బడ్జెట్ చంటి గారు మాట్లాడి కాపు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు బడే సతీష్ గారికి అభినందనలు. అలాగే ఏదైతే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాపులకు అలాగే ఏదైతే కాపు సంక్షేమ సేన యువసేన ఏ పార్టీలో ఉన్నా కాపులకి ఏదైతే రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం పోరాటంలో భాగంగానే రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనం సాధించాలి అనుకున్నప్పుడు రెండు మెట్లు వెనక్కన్నా వేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే కాపు సంక్షేమ సేనను విభేదించినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారిని కూడా మరి కలుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రెండు మెట్లు వెనక్కి తగ్గారో దాన్ని ఆయన అభినందించాలి. తప్పనిసరిగా ముద్రగడ పద్మనాభం గారు కూడా దానికి స్వాగతించినందుకు వారిని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఒక దాటి మీదకి రావాలి. ఎందుకంటే కాపులు అనేసరికి ఈగోయిజం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకరితో ఒకరు కలవడానికి ఒప్పుకోదు. ఎందుకంటే మనం తగ్గేదే లేదే అన్నట్టు అదే మనని వెనక్కి దెబ్బేసేస్తుంది. దానికి మీరందరూ కూడా చేయి తెవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఈగోయిజాన్ని తగ్గించుకున్నప్పుడు కాపులు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వేరే విధంగా పదవుల్లోకి రావాలన్నా కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు కాపు సంక్షేమ సేన ఏలూరు వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఒకటే కనిపిస్తుంది, నేతలందరినీ తొక్కేశారు. కాపు సంక్షేమం తర్వాత ఇంత మిగతా ఉన్న కాపు సంక్షేమం ఏమి కనిపించట. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక నాలుగు సంఘాలు ఉన్నాయి, ఏలూరు కాపు సంఘం అని ఇంకా చాలా ఉండే మరి. కానీ మరి పులిసి రాములు గారు వీళ్ళ టీం వాళ్ళందరినీ తొక్కేసి ఏలూరుకి కాపు సంక్షేమ సేన ఒకటే కనిపించేటట్టుగా చేశారు. తప్పనిసరిగా వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఏదైతే ఎందుకంటే ఒకళ్ళు అభివృద్ధిలోకి రావాలి, అందరికీ మేలు జరగాలనుకున్నప్పుడు ఏదైనా సరే ఇందులోనే అన్ని వింగ్స్ కూడా పెడితే బాగుంటుంది అనేది మొన్న కూడా సలహా ఇచ్చాను. ఏదైతే ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీలు, అలాగే చదువుకోవడానికి విద్యా అవకాశాలు ఏమున్నాయో, అలాగే ఇవన్నీ కూడా ఏదైతే మరి కులపరంగా వీళ్ళు పెట్టారో ఆ కులానికి సంబంధించిన అన్నీ కూడా ఇందులోకి. ఎందుకంటే ఇదివరకు మనకి విదేశీ విద్యలో 14 లక్షలు 15 లక్షల రూపాయలు కూడా బుజ్జి గారు ఉన్నప్పుడు లోన్లు ఇప్పించడం జరిగింది, అది ఇప్పుడు లేదు. కానీ రేపు భవిష్యత్తులో మనకు రాబోతుంది కాబట్టి ముందుగానే దీంట్లో ఆ టెక్నికల్గా టీములు మనం పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ
మన వాళ్ళు తక్కువగా ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఎన్ఆర్ఐలు పెరగాలి అని అంటే మనం దాన్ని కూడా ఉపయోగించుకుంటే మనకు తప్పనిసరిగా ఉపయోగపడద్ది. ఆ దిశగా మనం అందరం కూడా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు అందరం కూడా మనం పోరాటం చేస్తున్నామో, అలాగే ఎరుపుని పసుపుని కలిపిన ఏలూరులో కలిపిన ఎవరంటే పులిసీరాములు గారిని సందర్భంగా అభినందిస్తున్నాను తప్పనిసరిగా. ఎందుకంటే ఏవి భాషాభేదాలు లేకోకుండా, ఎవరి కల్మషాలు లేకుండా మరి అందరితో కూడా సమన్వయకర్తగా వ్యవహరించి అందరూ ఒక తాటి మీద నడపాలని చెప్పి అందరి దగ్గరికి కూడా ప్రయాణం చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడంలో వాళ్ళు కృతనిచ్చులయ్యారు, అందులో సక్సెస్ అయ్యారు. అందుకే సందర్భంగా ఈయన అభినందిస్తున్నా. భవిష్యత్తులో తప్పనిసరిగా మనం ఆ విధంగానే ప్రయాణం చేయాలి. మనందరికీ మేలు జరిగేది ముందు ముందు ఉండదు. ఏదైతే మరి కాపులు దేనికి కూడా ఆశించరు, ఆశించుకోకుండానే పనిచేస్తారు అనేది మనలో నమ్మకం నిజాయితీ ఉందనేది మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఒక మోసగారు అనేవాడు 99% కాపుల్లో ఉండరు అనేది మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఏదైనా నిజాయితీతో చేస్తాడు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాడు. ప్రతి ఒక్కరు తెలివితేటలను కాపు తెలివితేటలను వేరే వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాన్ని మనలో మనమే ఉపయోగించుకుని భవిష్యత్తులో మనం మంచి ఎదుగుదలకు వెళ్ళటానికి మనందరం కూడా ప్రోత్సాహం చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు యువసేన అధ్యక్షులు సతీష్ గారికి కానీ, అలాగే కాపు సంక్షేమ సంఘానికి భవిష్యత్తులో కాదు ఎప్పుడు ఏ సహకారం వచ్చినా తప్పనిసరిగా కాపులు ఉన్నతికి ఉపయోగపడే ఏ పనికైనా సరే నేను ముందుంటమే కాదు అనేక మందితో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇప్పిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం ఇచ్చుకుని సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్, సార్ సార్ ఒక్క నిమిషం. సత్ప్రదేశ్గా బడ్జెట్ చెట్టి గారిని కోరుతా ఉన్నా. గారు విగ్రహాన్ని ఆయన ఒక్కరే సొంత ఖర్చుతో అరే బాబా కొంచెం ఎదురుకురారా. ఒకసారి చూడండి స్మైల్. విశిష్ట సేవల నుంచి కామ సంక్షేమ సేవ కార్యక్రమాలు కూడా మాకు ఎన్నంగా ఉంది. ఇలాంటి నడిపించేటువంటి మంచి శ్రేయలు నాకు ఇందాక చాలా మంది మాట్లాడుతూ కోనపోయినారు బాగా చేశారు పులిశ్రీ గారు అన్నారు. కానీ పులిశ్రీ గారు గారికి అన్నటువంటి టీంలో ప్రధానమైనటువంటి వ్యక్తి పోయారు నన్ను గారు జీవీమాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవీమాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్.